ఏమీ తెలినట్టుగా వెనక నుండి మెల్లిగా వచ్చింది సుధ. ఏమైందన్నట్టుగా తన తల్లిదండ్రుల వైపు చూసింది. వాళ్ళు కూడా సుధ వైపు చూశారు. ఏమైంది అమ్మా, ఎందుకలా ఉన్నారు ఇద్దరు అని అడిగింది. వాళ్ళు సుధకి ఇక్కడ చూసిన దృశ్యం చూపిద్దామని అటు చూసేసరికి అక్కడ ఏమీ లేదు. ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సుధ వెనకాలే కార్తీక్ కూడా వచ్చాడు. వాళ్ల ఆశ్చర్యం రెట్టింపయింది. ఎంతసేపట్నుంచి పిలుస్తున్న పలకరేంటి ఇద్దరూ అని ఇద్దరూ ముక్తకంఠంతో అన్నారు. ఏం లేదు, మిమ్మల్ని ఆట పట్టిద్దామని పలకలేదు. అంతే, ఇంకేం లేదు అని ఇద్దరూ కప్పి పుచ్చుకోవడానికి ట్రై చేశారు కమల, విష్ణులు. సరే, మాకు త్వరగా టిఫిన్ పెట్టమ్మా, కాలేజీకి వెళ్ళాలి, లేట్ అయిపోతోంది రా అని అన్నా చెల్లెళ్ళిద్దరూ లోపలికి వెళ్లారు. ఏవండి ఏంటండి ఇదంతా, అసలేం జరుగుతోంది, నిన్న నేను చెప్తే మీరు నమ్మలేదు, ఇప్పుడు మీ కళ్లతో మీరే చూశారుగా అని భర్తని నిలదీసింది కమల. పిల్లలు కాలేజీకి వెళ్ళాక మాట్లాడుకుందాం, ముందు వెళ్లి వాళ్లకి టిఫిన్ పెట్టు, లేటైపోతుంది అని తొందర పెడుతూ కమలని వెనుక నుంచి తోశాడు విష్ణు. టిఫిన్ చేసేసి కాలేజ్ బస్ ఎక్కి కాలేజీకి బయలుదేరారు కార్తీక్, సుధలు. లోపలికి వచ్చి హాల్లో కూర్చుని, ఏవండి మనమెవరినైనా పూజారిని కలుద్దామా, నాకెందుకో ఇక్కడికి వచ్చినప్పటినుండి భయంగా ఉంది, నిన్న సాయంత్రం కూడా ఇలాగే జరిగింది, అందుకే అప్పట్నుంచి భయంగా ఉంది అని నిన్న సుధకి జరిగిన సంఘటన వివరించింది కమల. డోట్ అవునా, ఏది నాక చోటు చూపించు పద అని కమలని తీసుకుని బయటికి బయలుదేరాడు విష్ణు. ఒక 10-15 నిమిషాల తర్వాత, ఏవండి ఇక్కడే, ఇక్కడే నేను సుధని చూసింది అని అక్కడి చోటుని చూపించింది కమల. వెంటనే అక్కడ ఉన్న ఒక శాపతన్ని అడిగాడు విష్ణు, అన్న ఈ ఊరికి చరిత్రలాంటిదేమైనా ఉందా, క్షుద్రపూజలు ఏమైనా చేసేవారా, ఎందుకలా అడిగారు, ఈ ఊరు గురించి తెలీదా మీకు, ఇక్కడుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక తాంత్రికుడు ఉండేవాడు, అతను ఏవేవో పూజలు చేసి 8 నుంచి 10 ఏళ్ల ఆడపిల్లల్ని బలిచ్చి ఆ శవాలను ఇక్కడే పడేసేవాడు. ఆ విషయం ఎవరికీ తెలియక ఎప్పటినుంచో ఒకళ్ల మీద ఒకళ్లకి పగలు ప్రతీకారాలు ఉన్నవాళ్లు వాళ్లను వాళ్లే కొట్టుకుని చంపుకునేవారు. అయినా ఆ మారణహోమం అంతటితో ఆగలేదు. ప్రతి 2 రోజులకి ఒకమ్మాయి శవం దొరుకుతుండేది. అప్పుడే ఒకరోజు ఒకమ్మాయి రాత్రిపూట తన ఇంటికి వెళుతుండగా ఆ తాంత్రికుడు పొదల చాటులో ఒకమ్మాయిని బలిస్తుండగా చూసింది. వెంటనే వెళ్లి ఆతన్ని ఆపి గట్టిగా అరిచి ఆ ఊరి వాళ్లందర్నీ పిలిచింది. కోపంతో రగిలిపోయిన వాళ్లందరూ అతన్ని ఒక చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి అంటించేశారు. ఇక అప్పటుంచి ఆ బలిదానాలు ఆగిపోయాయి. ఇంకెప్పుడైనా ఇలాంటివి జరుగుతాయేమోనన్న భయంతో అందరూ ఈ ఊరు ఖాళీ చేసేసి వెళ్లిపోయారు అని కథనంతా వివరించాడు ఆ వ్యక్తి. డొట్ ఇద్దరూ తిరిగి వెనుదిరుగుతున్నప్పుడు అడిగింది కమల. విష్ణు కొంపదీసి, ఆ పుర్రే ఏదుక అమ్మాయి, శవంది ఏమీ కాదు కదా, ఇని కాస్త భయంతో. డొట్ ఛఛ, అలాంటిదేమీ కాదులే, అదేదో బొమ్మ అయ్యుంటుంది, నువ్వనవసరంగా భయపడకు, పద కాస్త అలా షికారు చేసొద్దాం అని క్యాషువల్గా అన్నాడు విష్ణు. డొట్ మీకీ విషయమేమైనా జోకుగా ఉందా, ఇదేమీ మన హనీమూన్ కాదు, ముందు సుధకి జరిగిన విషయం గురించి ఆలోచించండి. ఆ మాటకి కమలని గుర్రుగా చూశాడు విష్ణు.